బాబాయ్, ఏ పేరు మీ పేరు? నా పేరు లింగారెడ్డయ్య. సంక్షేమ పథకాలు వస్తున్నాయి? మొత్తం సంక్షేమ పథకాలు మొత్తం ఇచ్చేస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? ఆరోగ్యశ్రీ కానీ, పింఛన్ కానీ, మొత్తం ప్రతి ఒక్కటి దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ వద్దానే ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చి మా అసలు వినకుండా, నేను ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు, ఈ 25 సంవత్సరాల నుంచి కూడా 99లో మురుగడంతో గెలిచాడు, 2004లో ఆయన గెలిచాడు, 2009లో కమలా గెలిచారు, 2014, 2019 ఆర్కే గారు గెలిచారు, ఇప్పుడు కూడా లావణ్య గారిని గెలుచుకోవడానికి అందరూ సిద్ధంగా ఉంది. మాకు అభిమానం, అభిమానం నా గుండెల్లోనే ఉంది, చూపించి చూపిస్తా, నా అభిమానం నా గుండెల్లో ఉంది. రాజిరెడ్డి పెద్ద ఆయన అంటే అంత అభిమానం, పెద్ద ఆయన అంటే అంత అభిమానం, మాకు ఆ అభిమానాన్ని మేము పెంచుకోవడం అంతే, నా పెద్ద ఆయన అంటే అభిమానం. అది లోకేష్ గారు గెలవరండి, ఎందుకంటే మేము చూస్తాం ఇప్పుడు 5 పర్యాలు చూసాం, 5 5 25 ఇప్పుడు జరిగిపోయింది, ఇది 6వది ఇక్కడ వైసీపీ జెండా ఎగరబట్టి 6వది ఇది, ఆయన గెలవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే లోకల్ కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా? చంద్రబాబు గెలుతాడు కుప్పంలో, ఎట్లా గెలుతాడంటే భరత గెలుతాడు. చంద్రబాబు ఎక్కడ గెలుస్తాడండి? ఇన్ని మా సంక్షేమ పథకాలు ఇన్ని చేస్తున్నారు, ఎట్లా గెలుస్తారు మీరు చెప్పండి ఒకసారి. ఏందో వాళ్ళు 10 మందిని కూలికి పెట్టి డబ్బాగా వాయించుకోవడం వాళ్ళు, ఏంది 10 మంది గెలిచి అక్కడ కూడేసరికి టీడీపీ గెలిచింది, టీడీపీ గెలిచిద్దని ఒక ఇది అనమాట, అంతకుమించి 2వది ఏమీ లేదు. వాళ్ళు చేసే పనులు అలాంటి అమ్మా, మళ్ళా సీఎం జగన్ గారే, మళ్ళా సీఎం సారే, అంతకంటే ఎవరు రారు. అది ఉన్నమాట ఇప్పటివరకు జగన్ గారి కుటుంబం వల్ల, జగన్ గారి వల్ల మీ కుటుంబం ఎంత లబ్ధి పొందింది? నాకు 1 లక్ష దాకా వచ్చినాయి అమ్మా. ఇల్లు పట్టాలు వచ్చినాయి? ఇల్లు పట్టా వచ్చింది కానీ కోర్టులో వేసారా? దాని వాల్యూ ఎంత తెలుసా మీకు? తెలుసు. ఎంత? 10 లక్షలు దాకూడదంటే 10 లక్షలు నీకు ఎప్పుడైనా కోర్టులో వేసారు? అది ఇంకా మాకు అమలు రాలేదు జీవితంలో, ఎప్పుడు చూడలేదు. నేను వచ్చి ఇప్పుడు 25 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి తాడేపల్లి, ఇంత మటుకు అసలు పథకం అనేది మా ఏ ఒక్క పథకం మాకు అని జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఈ పథకాలని, 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము 98లో ఇక్కడికి వచ్చే తాడేపల్లి, 98లో వర్షాలు లేకుండా రైతులు మొత్తం 50 ఎకరం ఉన్న రైతు కూడా అక్కడ అప్పు ఇవ్వడానికి కూడా భయపడితే ఇక్కడికి వచ్చి ముఠాపళ్ళు కొనుక్కొని అది ఇది అని చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 2004లో గెలిచినాక కాలు రెగరేసుకుని రైతు అయినవాడు మొత్తం ఊరికి వెళ్ళిపోయాడు, పొలం పొలం చేసుకున్నాడు. 2004లో అంత ఆయన వచ్చాడు, వర్షాలు పడి రైతులు బాగుపడ్డారు, కనీసం తాగడానికి నీళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో తాగడానికి నీళ్ళు లేక మేము పిల్లలు బతికించడానికి ఇక్కడ తాడేపల్లి వచ్చాను, లేదా ఇక్కడ రావాల్సిన అవసరం కూడా నాకు లేదు. మళ్ళీ జగన్ వస్తారంట? మళ్ళీ సార్ జగన్ కంపల్సరీగా వస్తాడయ్యా, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. పేరు పఠాన్ షేర్ ఖాన్ అన్న. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందన్న, నెంబర్ వన్. ఏమేమి వస్తున్నాయి పథకాలు? నాకంటే కూడా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. నాకు వాహన మిత్ర ఉంది, నేను అరుణైన పథకం ప్రతి పథకం నాకు వచ్చింది. నాకు వాహన మిత్ర ఉంది, మా మిసెస్కి డోక్రా ఉంది, డోక్రా రుణమాఫీ ఉంది, మా అమ్మగారికి చేయూత ఉంది, మా తమ్ముడు చదువుకున్నాడు, స్కాలర్షిప్లు అయిపడ్డాయి, మొత్తం బాగానే ఉందన్న. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత? అమౌంట్ 2,50,000 దాకా లబ్ధి పొందాం అన్న. 2,50,000 ఇళ్ళ పట్ట వచ్చిందా? ఇళ్ళ పట్ట మనం అరువురం కాదన్న. మొత్తానికి చెరవాబు కంటే బాగా వేస్తున్నా మరి? నెంబర్ వన్ అన్న. ఇలా ఏ రకంగా నెంబర్ వన్? ఏ రకంగా? ప్రతి పేదవాడికి దొరకందంటూ ఏమీ లేదు. ప్రతి అరుగుడైన ప్రతి పేదవాడికి ప్రతి పథకం అందిందన్న. ఒకటి అందలేదని ఎవరికి లేదు. పొలం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా అందరికీ ఇస్తున్నారు. అదే ఒకప్పుడైతే ఈడు ఏ పార్టీ అని అడిగి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా ఏం లేదు. ఆడు మన పార్టీ కాకపోయినా, ఓటు అయిపోయినా సరే ప్రతి ఒక్కరు అర్హుడు అయిన ప్రతి ఒక్కడికి ప్రతి పథకం అందుతుంది. మరి వాళ్ళు అందుతున్నప్పుడు మరి ఏం చేస్తలేరు? జగన్మోహన్ రెడ్డి అని పులివెందులు జగన్ ఓడిస్తా అంటారు కదా మరి అన్న. జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో ఓడిస్తాం అంటారు కదా. పులివెందుల్లో ఓడిస్తా అంటే వీళ్ళ ఇంట్లో పని అయిందన్న ఓడియడానికి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానంటే మరి లాస్ట్ టైం పోటీ చేశాడు, ఇంతకుముందు పోటీ చేసాడు, ఓడించలేకపోయారే, నోటి మాటే కదా అన్న వాళ్ళు చెప్పేది. వాస్తవాలు ఏం చెప్పరు కదా. జరిగే అవకాశం కదా? అసలు అసంభవం. అది పిఠాపురంలో గెలుస్తారా అని ఫోన్ కాల్ చేశారు. పిఠాపురంలోనా? అటర్ప్లాప్ అక్కడ, పిఠాపురంలో అటర్ప్లాప్. ఎందుకు అంతే? ఎందుకంటే ఏం చేశారన్న వాళ్ళు? ఏం చేశారు? ఎన్ని పొత్తులు? పొత్తులతోనా? పొత్తులతో పోటీ చేస్తే గెలుస్తారా? జగన్ అన్నను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక పార్టీలన్నీ కలిసి పొత్తులు పెట్టుకుంటున్నాయి. ఎప్పుడో పెట్టుకోమన్నాడుగా జగన్ అన్న, ఇప్పుడు కాదుగా. మీరు ఇవన్నీ ఎందుకు ఎప్పుడో కలిసి రండి, ఈ పొత్తులు ఇప్పుడు వచ్చి కలవడం ఎందుకని ఎప్పుడో కలిసి రండి అని చెప్పాడుగా జగన్ అన్న. సుమారు ఎన్ని సీట్లు కలిసి అన్న? ఎన్ని సీట్లు కలిసి? సుమారు 120 దాకా గెలవచ్చు అన్న. సీఎం మట్టి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గ్యారంటీగా ఆయన ఎవరికి మెడల్ అంచడు.
మాట ఇచ్చాడంటే మడమ తిప్పడు. నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా పిల్లలకి ఏం రాకపోయినా పర్వాలేదు. ఆయన డేరింగ్ క్యాండిడేట్. ఆయన చనిపోయినా బ్రదర్ గుండెలో ఉండదు అనేది వాళ్ళ నాన్న కోరిక. నేను మాత్రం ఆయనకి తప్ప ఎవరికి ఓటేయను. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి. నేనేంటంటే ఎవరి గురించి నాకు అవసరంలా, నాకు ఇవ్వకపోయినా పర్వాలా. ఆయనే జగన్. నాకు 200 కాదు 500 కోట్లు పెట్టిన అవన్నీ సమాజం. ఆయన పరిపాలన బాగుంది, ఆయన డేరింగ్ నాకు నచ్చింది. ఇప్పుడు నేనున్నా నీకు, నేను నాకు భయం అంటూ ఉండదు. చచ్చిపోతాం ఏముంది, చేశాడో లేదు తరువాత వేసిన. నా గురించి నేను చెప్తాను, నీ గురించి చెప్పు, నీ గురించి నువ్వు చెప్పయ్యా. నాకు కావాల్సిన జగన్ మళ్ళీ రావాలి, ఆయన పరిపాలన మళ్ళీ బాగుండాలి, మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఆయన కోసం రోజు దండం పెట్టి ఇక్కడ జగనే కావాలి. అది అది అంతేకాని నాకు మాత్రం మళ్ళీ నాకు అలాంటి వాళ్ళు అలాంటి విషయాలు నాకు అవసరం లేదు. నాకు కావాల్సినంత జగన్, వాళ్ళ నాన్నగారి నుండి పథకాలు ఏమైనా వస్తున్నాయి? పథకాలన్నీ నాకు రాకపోయినా పర్వాలేదు, నాకేంటి అరుణ్ కాదు. నేను ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చి నా పెన్షన్ వద్ది, నాకు 60 సంవత్సరాలు రావా. నా పిల్లల చదువులు అయిపోయినాయి, వాళ్ళకి అమ్మఒడి పడదు. మా ఆవిడకి 45 నిండలేదు, ఆమెకి ఆ డబ్బులు రావు. రాకపోయినంత మాత్రం ఏమైంది? నాకు కావాలనుకున్నా వాళ్ళందరి గురించి నాకెందుకు? పవన్ కళ్యాణ్ గారు పని అసలు అలాంటి గురుంటే నేను ఎత్తను. ఒకప్పుడు చిరంజీవి పేవరం నేను. ఆయన ఎప్పుడైతే పార్టీ చంపేయి ఇదేటి ఇచ్చే అన్ని చేశాడు, నేను అప్పుడు నమ్మను. సినిమాలు కూడా చూడడం మానేసి జగనే కావాలా? మాకు జగనే కావాలి. మహేష్ బాబు పేవరం. పులివెందులలో ఉన్న అవినాష్ రెడ్డి అనే వ్యక్తి మహాశక్తి. ఆయన ఉన్నంతకు లక్షల్లో మెజార్టీ వాళ్ళ అన్నకైతేనేమి, ఆయనకైతేనేమి, వాళ్ళ అన్నకు జగన్మోహన్ రెడ్డి గారికి 100,000 ఓట్ల సిల్లర్ మెజార్టీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈయనకు 4.5 లక్షల ఓట్లు వచ్చే మెజార్టీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి, కోపం లేదు ఎక్కడ. ఆయన వచ్చిన వాళ్ళను చాలా బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ఏ పని మీద వచ్చావు ఏంటి అని చెప్పి వెంటనే వాళ్ళు వచ్చిన పని తగిన ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆ పనిని సాల్వ్ చేసి వీళ్ళను పంపించి ఇవాళ కాకపోయినా మళ్ళీ వారం తర్వాత అయినా ఉడక మళ్ళీ పిలిపించుకొని ఆ పని చేసే వ్యక్తి ఆయన. కడప జిల్లా పార్లమెంట్ పరిధి అంత మొత్తం అయినా అవినాష్ రెడ్డి నిత్యము కలదిరుగుతూ అన్ని చోట్ల ప్రతి ఒక్కరికి పనులు చేసి పెడతా. ప్రతి రోజుకు దాదాపు నాకు తెలిసి 1000 మంది అయితే ఆయన కలుస్తారు. అందరూ సమస్యల మీద ఎవరికి వచ్చేవాళ్ళేం కాదు. ఆ 1000 మంది సమస్యలను వారంలో సాల్వ్ చేస్తాడు. సాల్వ్ చేసి వారానికి ఒకసారి 2 సార్లు ప్రజాదర్బార్ పెడతారు. ప్రజాదర్బార్ పెట్టిన రోజు తెల్లవారుదాన 5 గంటలకి ఆయన గడప దగ్గర 500-600 మంది ఉంటారు. చేతిలో సెల్లులో టార్చ్ ఆన్ చేసుకొని అర్జీలను చదివి దాంట్లో పరిష్కరిస్తాడు. రైటింగ్ లెక్క చూసుకుంటే టీడీపీ నుంచి అభ్యర్థి చేంజ్ అయిపోతే రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డికి ఇస్తే అవినాశ్ చిత్తు చిత్తు ఓడిపోతారని చెప్తారు. మరి ఎంతవరకు వాస్తవం అన్న? రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కాదు, మోడీ వచ్చి పెట్టినా కొడుక ఓడిపోవడం కాదు కదా. ఇంకా మెజార్టీ పెరిగేదే ఉంటుంది కానీ వాళ్ళంతా ఒక తాలూకాకో ఒక మండలానికో నాయకులు. వీళ్ళు స్టేట్ లెవెల్ నాయకులు. అవినాష్ రెడ్డి గారికి ఉన్నంత ఫాలోయింగ్ ఏ నాయకుడికి లేదు. ఆయన దగ్గరికి వచ్చిన 500 మంది జనాలు ప్రతి పూట ఉంటారు. ఏ నాయకుడికో రాష్ట్రంలో చూపించు, ఏ నాయకుడు అంత ఓపికగా పనిచేస్తున్నాడు చూపించవు ఏ పార్టీలో అయినా సరే. అవినాష్ రెడ్డి గారు అనేది అక్కడ మాకు ఉండడం మా అదృష్టంగా భావిస్తాం. అదే ఆయన ఎక్కడున్నా కూడా ఎవరైనా కూడా కార్యకర్తలు అదృష్టంగా భావిస్తారు అవినాష్ రెడ్డి అంటే. మాకు ఆయన ఉండడం వలన మాకు ఏ పని కూడా పెండింగ్ లేకోకుండా చాలా చక్కగా 10 మందికి మమ్మల్ని నమ్ముకున్నలా కూడా మేము సహాయం చేస్తూ వాళ్ళ పనులు చేసి పెడతా. మా మీద కూడా గౌరవం పెరుగుతుందంటే అవినాష్ రెడ్డి గారు అంత ఓపికైన వ్యక్తి కాబట్టి ఆయన పలికి పనులు చేపిస్తాను కాబట్టి మేము ఎవరి సమస్య మీద ఆయన దగ్గరికి పోయినా కూడా స్పందించి ఆ పనులు చేపించి సాటిస్ఫాక్షన్ చేస్తాను కాబట్టి మా మీద కూడా ప్రజల్లో గౌరవం పెరుగుతుంది, ఆయనకు గౌరవం కూడా పెరుగుతుంది. ఇంకా రెడ్డప్ప గారు శ్రీనివాస రెడ్డి అయితేనేమి ఇంకొకరు అయితే ఎవరు ఆడ ఓడించామనేది కళ డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి వాళ్ళ. జగన్ గారు అటు కడప ఎంపీగా అన్న పులివెందుల జగన్ గారు 100,000 పైసలకు ఓట్లతో గెలుస్తాడు మెజార్టీ. అవినాష్ రెడ్డి గారు 450,000 పైసలకు ఓట్లతో గెలుస్తాడు, ఇందులో నో డౌట్.